यादाद्री भुवनगिरि जिल्ला यादगिरि गुट्टलो ई रोजु तेलंगाणा राष्ट्र मजूर यूनियन आध्वर्यंलो चलो बस भवन कार्यक्रमं निर्वहिंचारु। यादगिरि गुट्ट डिपोकि संबंधिंचिन 109 बसुलनु निलिपिवेशारु। आरटीसी वेतन सवरणपै यजमान्यं अवलंबिस्तुन्न जाप्यानिकि कार्मिकुलु समस्यलनु एदुर्कोंटुन्नारन्नारु। यादाद्रि डिपोलो पनिचेस्तुन्न कार्मिकुल समस्यलु परिष्करिंचालनि ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మజూర్ యూనియన్ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమంలో సుమారు 300 మంది కార్మికులు ఈ బస్ భవన్ ను ముట్టడి చేశారు। కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు సవరణ వెంటనే చేయాలని, అన్ని కేటగిరీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, పెంచిన కిలోమీటర్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు। బస్సులను నిలిపివేయడంతో రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు। రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మజూర్ యూనియన్ మరి మా కార్మికులకు వేతన సవరణ విషయంలో మరి గత సంవత్సరం 1/4/2017 నుంచి రావాల్సిన జీతభత్యాలకై మరి పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినా గానీ ఇలాంటి మరి అవకాశం ఇవ్వట్లేదు। యాజమాన్యము దానికి తోడుగా పనిభారాన్ని పెంచి కార్మికులను రాజ్య రంపాన పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నది। మరి పలు దఫాలుగా రాష్ట్ర కార్యవర్గము సెంట్రల్ కమిటీ తరపుకెళ్ళి పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపిన ధర్మిల మరి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి బస్ భవన ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపుని చేయడం జరిగింది। అందులో భాగంగానే మేము ఇక్కడ డిపో ఆవరణలో కార్మికుల కోసం స్వచ్ఛందంగా వచ్చే కార్మికుల కోసం మాత్రమే మేము సమయాంతం చేసుకొని మరి బస్ భవన వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం। మరి దానికి యాజమాన్యము అరెస్టులు చేపియడం జరిగింది। దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం। గతంలో ఎన్ని ఉద్యమాలు చేసినా అరెస్టులు అనేది జరగలేదు। మరి ఇయాల ప్రప్రథమంగా గుట్ట డిపోలో మరి డిపో ప్రెసిడెంట్ను సెక్రటరీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కస్టడీకి తీసుకోవడం జరిగింది। మేము తెలంగాణ మజూర్ యూనియన్కి వెళ్ళి మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। మరి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసే దిశలో మరి రాష్ట్ర నాయకత్వం ఈ రోజు బస్ భవన్తో ముట్టడితో పాటు సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుందని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా మరి పనిభారం పెరిగినా మరి జీతభత్యాల సవరణ కోసమైనా ఎంతవరకైనా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా మేము ఈ మీ ద్వారా విన్నవించుకుంటున్నాం। అదేవిధంగా ఒక ముఖ్య నా ప్రయాణికుల సోదరులే అనండి, ప్రజా ప్రతినిధులే అనండి, మరి బయటి ప్రజలు కూడా మా యొక్క ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలిపి మా జీతభత్యాల విషయంలో తమ వంతు కృషిగా మాకు సహకరించాలని నేను వేడుకుంటున్నా। ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా, పనిభారం చాలా పెరిగి ఈ ఎండాకాలం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు। ఒక్కొక్కరు 550 కిలోమీటర్లు 17 గంటల డ్యూటీలు చేపించుకుంటూ రాశి రంభాన పెడుతుంది। దీన్ని తక్షణమే మరి అరికట్టాలని కూడా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం। మరి అదేవిధంగా పలు దఫాలుగా ఎన్నో మార్లు చర్చలు జరిపి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమని పలుమార్లు రిక్వెస్ట్ చేసిన గతంలో, ఇప్పుడు నేను అపాయింట్మెంట్ అయినప్పుడు దాదాపు 20 సంవత్సరాల సంధి చూస్తున్న గ్యారేజీకి వచ్చేసరికి 122 మంది స్టాఫ్ ఉండేది మెకానికులు, ఈరోజు 41 మందికి చేరింది। మరి పనిభారం ఎంత అధికమైందో, ఎంతగా కార్మికులు తీవ్రమైన ఒత్తిడికి మానసికంగా ఎంత క్షోభ పడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకొని, మరి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, మా యొక్క సమస్యలను వెలుగులోకి తెచ్చి మాకు న్యాయం జరిగేదాకా మాకు వెన్నంటి ఉండాలని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకై బస్ భవన్ ముట్టడి ఏదైతే తలపెట్టిండో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం 94 డిపోలు అందరు కార్మికులందరూ మూకుమ్మడిగా ఏకమై బస్ భవన్ ముట్టడించడం జరుగుతుందండి। అదేవిధంగా మాకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు 1/4/2017 నుండి రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా యాజమాన్య మొండి వైఖరి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎన్నిసార్లు ఎన్ని దఫాలుగా మేము మెమోరండాలు ఇచ్చి అభ్యర్థన చేసుకున్నా కానీ ఇంతవరకు ఏ స్పందన లేదు। అదేవిధంగా కండక్టర్ డ్రైవర్స్ ఉద్యోగ భద్రత ప్లస్ ఈ పని ఒత్తిడి కిలోమీటర్లు ఇవన్నీ పెంచి మరి కార్మికుని నడివిచ్చే ప్రయత్నం చేస్తున్నది। ఇలాంటివన్నీ వెంటనే ఈ చట్టాలని సవరించి
పిఆర్సీ ఏదైతే బకాయిలుందో వెంటనే వేతన సవరణ చేపట్టాలని ఈ సందర్భంగా ప్రయాణికులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు మా వంతు సహకారం మీరు కూడా చేసి మమ్మల్ని అందరిని మా ఉద్యమానికి పునాదులు పోసిన వాళ్ళైతరు కావాలని అందరూ సహకరించాలని ఇది మీడియా జీ ప్రభాకర్ యాదగిరిగుట్ట డిపో తెలంగాణ ఆర్టీసీ మజూరి యూనియన్ असल चाल इबंधी वेलेंटे मैं आटो चार्ज डबल पेमेंट पे चेयलेम वाटर फेसिलिटी సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869